అయితే ఇందాక అడుగుదాం. ఇప్పుడు ఇట్లా అనుకుంటే మన తెలంగాణ ఉద్యమ టైంలో మాట్లాడిన అందరు ఇవాళ టీఆర్ఎస్ లో ఉన్నారా? ఉద్యమంలో కొట్లాట చేసిన వాళ్ళు అందరు టీఆర్ఎస్ లో ఉన్నారా? వేరే వేరే పార్టీలలో లేరా? ఎందుకు తెలంగాణ ఉద్యమంలో కూడా బీఆర్ఎస్ లో ఉన్నారు? ఉద్దన్నోళ్ళ పక్కన పెట్టు, కొట్లాడినోళ్ళ గురించి మాట్లాడదాం. ఉద్దన్నోళ్ళు అంటే వాళ్ళ రాజకీయ అవసరాలు, వాళ్ళ వాళ్ళ ప్రయత్నాలు, పార్టీ అవసరాలు ఏవో ఉండుంటాయి అధికారం ఉన్నప్పుడు. ఇప్పుడు తెలంగాణ కోసం కొట్లాడు అందరు బీఆర్ఎస్ పార్టీలో లేరు కదా, ఎందుకు కొట్లాడరు? మరి ప్రాంతం మీద ప్రేమ ఉంది కాబట్టి, ఈ ప్రాంతం మీద ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి కొట్లాడారు. సో గట్లనే ఈ ప్రాంతం ఇంట్రెస్ట్ అడుగుతున్నాను. ఇప్పుడు తెలంగాణ కోసం మీరు కొట్లాడింది కానీ, మెయిన్ మీరు స్ట్రగుల్ చేసింది కానీ తెలంగాణ ఉద్యమం కోసం నీళ్లు నిధులు నియామకాలు, ఈ 9 ఏళ్ల బీఆర్ఎస్ పరిపాలనలో మీరు కోరుకున్న తెలంగాణ వచ్చిందా? మనం కోరుకున్న తెలంగాణ అంటే ఏదైనా ఒక రోజులో అయిపోదు బ్రదర్. 9 ఏళ్ళు అయిందిగా చెప్తున్నా, 9 ఏళ్ళైనా ఒక ఈ రాష్ట్రాన్ని 60 ఏళ్ళు దోసుకొని తిన్నారు. ఈ ప్రాంతాన్ని 60 ఏళ్ళు ఆగం చేసారు. నీ నీళ్లు నువ్వు ఎత్తుకొచ్చుకోవాలనుకుంటే ఇప్పుడు ఆయన కాళేశ్వరం కట్టిండు. ఇప్పుడు ఈ ఉష గవర్నమెంట్ ఏం చేస్తుంది, మేడిగడ దగ్గర ఏదో రిపేర్ వచ్చింది, ఏదో ప్రాబ్లం అయింది. అది మనిషి చేసిన తప్ప, సహజంగా జరిగిందా, కాంట్రాక్టర్ లోపమా, అవినీతి జరిగిందా, ఇవన్నీ పక్కన పెడదాం కాసేపు, ఇవన్నీ పక్కన పెడదాం. దాన్ని ఫస్ట్ అయితే రిపేర్ చేసుకొని నీళ్ళు తెచ్చుకోవాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంటుంది కదా. ఇప్పుడు మనం ఏం చేస్తాము, మన అమ్మ ఉంది, లేకపోతే మన ఇంట్లో ఎవరో ఉన్నారు, రోడ్డు మీద పోతున్నారు, వాడిని యాక్సిడెంట్ చేసిపోయాడు, యాక్సిడెంట్ చేసి రోడ్డు మీద చేసి పడిపోయింది, ఉరికిండు వాడు. ఉరికితే మనం ఏం చేస్తాం? ఫస్ట్ మన అమ్మని మన వాళ్ళని ట్రీట్మెంట్ చేపిస్తామా? ఆడొచ్చినాకనే, వాడిని పట్టుకొచ్చినాకనే ట్రీట్మెంట్ చేద్దాం అంటాం. ఇదే నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక టీవీ కొన్నావు, ఓకే, టీవీ 1,000 రూపాయలు పెట్టుకున్నావు అనుకున్నాం, నేను చెప్తున్నాను టీవీ కొన్నాం అనుకున్నావు, కొన్నావు 1,000 రూపాయలు పెట్టి టీవీ కొన్నావు, కింద పడిపోయింది, ఒక రిపేర్ షాప్ కి తీసుకెళ్లి డిస్ప్లే పగిలిపోయిందని చెప్తావు, 5,000 అంటాడు. అప్పుడు నువ్వు 1,000 రూపాయలు పెట్టుకున్న టీవీకి 5,000 రిపేర్ చేపిస్తావా, పక్కన పెడతావా? ఎక్కడ 1,000 రూపాయలు మరిరా, 1,000 రూపాయలు అయిందా? 5,000 లెక్క చెప్తున్నా నీకు, 5,000 రిపేర్ చేస్తాం, 5,000 అయిందా? కంపారిజన్ తప్పరా ఫస్ట్. ఎందుకు ఇప్పుడు మొబైల్స్ ఉన్నాయి, మనం వాడలేదు సాయి. నువ్వు ఫస్ట్ మేడిగడ గురించి తెలుసుకున్నాక నువ్వు కంపారిజన్ చేయి. మేడిగడ కట్టింది 4,000 కోట్లు, 4,000 కోట్లతో కరెక్ట్. నేను దాన్ని ఇప్పుడు రిపేర్ చేస్తే అయ్యేటిది 500 కోట్లు, అంతకుంటుంచి కాదు. కాపర్ డ్యామ్ కోసం అయ్యేది ఒక 50 కోట్లు అవుతుంది, అంతకుమించి కాదు. ఇప్పుడు వీళ్ళు దీని మొత్తాన్ని బొంద పెట్టే ప్రయత్నం చేసి ఆడ 9 ఏళ్ళ దగ్గర 10,000 కోట్లతో బరాజ్ కట్టాలని వాళ్ళ ప్లానింగ్. దేనికి? కొత్త కాంట్రాక్టులు వస్తాయి, కొత్త కమిషన్లు వస్తాయి, కొత్త కథ వస్తాయి. ఇదంతా పొలిటికల్. మళ్ళీ నేను దీని గురించి మాట్లాడితే మళ్ళీ నువ్వు ఇప్పుడు నువ్వు అన్నట్టుగానే ముద్రేస్తాను. నేను ఏమంటున్నా, నేను చెప్పే ఎగ్జాంపుల్, మన అమ్మను మన బంధువులు రోడ్డు మీద యాక్సిడెంట్ అయి పడిపోయి ఉన్నారు, గుద్దినోడు పారిపోయిండు, లేడు, వెళ్ళిపోయిండు, దొరుకుతాడు వాడు ఎక్కడ పోడు, ఏడో విధంగా దొరుకుతాడు. ఆడు దొరికిందాక వెయిట్ చేస్తామా? మన అమ్మకి మనం ట్రీట్మెంట్ చేయించుకుంటావా? ట్రీట్మెంట్ చేయించుకుంటాం కదా. నువ్వు కూడా మేడిగడ్డలా, ముందు డామేజ్ అయ్యిందాన్ని నువ్వు విచారణ చేయి, తప్పెక్కడ జరిగింది, ఏం జరిగింది, ఏ విధంగా జరిగింది, ఎవడు తిన్నాడు, ఎవడు పర్మిషన్ ఇచ్చిండు, ఎట్ట విచారణ చేయి, నిపుణుల కమిటీ వేయి, జాతీయ అంతర్జాతీయ కమిటీ వాళ్ళని వేసి అది పరిశీలించు. అది చేసుకుంటేనే సేమ్ టైం సిమిలర్ గా వచ్చే వానాకాలం లోపల ఆ బరాజ్, కుంగిన బరాజ్ ని మళ్ళీ రీస్టోర్ చేసుకోవాల్సినటువంటి బాధ్యత మనం చేసే విధంగా పనులేం జరగట్లేదు. ఏది జరుగుతున్నాయి? ఒక రోజు ఏది కాదన్నావు నువ్వే, అది ఒక రోజు లేదు. ఇప్పుడు గవర్నమెంట్ వచ్చి 3 నెలలు అవుతుంది, 3 నెలలు అవుతుంది. దాని రిపేర్ కు మహా అయితే 5 నెలల నుంచి 6 నెలలు పడుతుంది. అది మనం చెప్పే మాట కాదు, ఇంజనీర్లు చెప్పే మాట. నీకు ఎంత చేసుకున్నా మళ్ళీ ఇప్పుడు వరదలు వచ్చినాయి అనుకో, వరద వస్తుంది, వరదకు నువ్వు కాపర్ డ్యామ్ లో ఆగుతాయి. ఇప్పుడైతే మనకంటే జూన్, జూలై, ఆగస్ట్ అవుతుంది. ఆ లోపల నువ్వు కట్టుకొని చేసుకుంటే చేస్తా. ఇప్పుడు ఫిబ్రవరి కదా, ఇంకా అయిపోయింది, మార్చి, ఏప్రిల్, మే, జూన్ దాదాపు 4-5 నెలలు మనకి టైం ఉంది. 5-6 నెలలు పడుతుంది. నువ్వు ఇప్పటికే ఇంకా నువ్వు ఇంకా దాన్ని కనీసము ఏ పని కూడా స్టార్ట్ చేయకుండా ఇంకా దాని మీద రాజకీయం చేసుకుంటా పోతా ఉంటే రేపు నాడు వరదలు వస్తే ఆ డ్యామ్ కొట్టుకొని పోతుంది, మొత్తానికి కొడుతుంది. ఇంకా చేసుడు పక్కన పెట్టు, మన అన్నారంలో నీళ్లు ఉంటే ఆ నీళ్ళు వదిలిపెట్టి పొంగిపోయినటువంటి పిల్లల సైడ్ నీళ్లు మళ్ళించి. ఇట్లాంటి విషయాలు మనం ప్రశ్నిస్తుంటే, ఇట్లాంటి విషయాలు మాట్లాడుతూ ఉంటే నువ్వు అన్నట్టుప్పుడు ఒక పార్టీకి ముద్రేయడం, నువ్వు అన్నట్టుప్పుడు ఒక ప్యాకేజ్ అని చెప్పడం, ఇట్లాంటివి చేయడం. ఇప్పుడు అందులో నీ ఇంట్రెస్ట్ అయినా నా ఇంట్రెస్ట్ అయినా సరే, కేసీఆర్ కట్టినా, రేపు రేవంత్ రెడ్డి గారు కట్టినా, లేకపోతే ఇంకెవరు కట్టినా, ఏం చేసినా అది జనం సొమ్ముతోనే కట్టిర్రు. ఇప్పుడు జనం సొమ్ముతోనే కట్టిర్రు. అది నీ ఇంట్లో నుంచి కాదు, కేసీఆర్ ఇంట్లో నుంచి కాదు, రేవంత్ రెడ్డి ఇంట్లో నుంచి కాదు, ఇంకెవరి ఇంట్లో నుంచి కాదు. జనం సొమ్ముతోనే కట్టినప్పుడు దాన్ని మనం కాపాడుకోవాలి కదా. ఒక గవర్నమెంట్ దిగిపోగానే దాన్ని నిర్వీర్యం చేసి దాన్ని అది చేస్తే ఎట్లా? ఈ విషయాలు మాట్లాడడానికి దాడులు జరుగుతాను.